ఆ అమ్మాయి పాత్ర గురించి అన్న, ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన 4 మంత్స్లో సినిమా రిలీజ్లో హీరో ఎవరైనా అడుగుతున్నారు, కానీ హీరోయిన్ ఎవరైనా అడగట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శ్రీలీల అని. ఈ సినిమాలో ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే మన సినిమాలో ఆ అమ్మాయి ఎలా కొత్తగా కనిపించబోతున్నాను? డెఫినెట్గా అమ్మాయి కూడా ఇప్పుడు మీరు కిక్కు రేసుకోవడం ఎలా అయితే ఒక కొత్త క్యారెక్టరేషన్ చూస్తారో అలాంటి క్యారెక్టరేషన్లు చూస్తారు అమ్మాయిని. అలా కొత్తగా ఉంటుంది. అవును, అమ్మాయి కూడా డాన్సులు అన్నా, అమ్మాయి డాన్స్ ఎప్పుడేస్తుంది నాకు తెలిసి. ఈ ఓలే ఓలే ఆ సినిమాలో ఆ పాటలో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఆ పోటా పోటీగా జరిగి ఉంటుంది. దానికి దాని ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? ఎక్స్పీరియన్స్ అంటే తను 20 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు. నేను 20 ఏళ్ళు నేను చాలా చేశాను, కానీ ఇప్పుడు నేను తన ముందు ఒక ఎనర్జీని మ్యాచ్ చేయకపోతే అప్పుడు ఇండియాలో నా వచ్చిన పేరు మొత్తం పోద్దు కాబట్టి సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పోటా పోటీగా యుద్ధం చేశాము. సో సాంగ్ మట్టుకు ఇద్దరు ఎనర్జీ అలా వస్తుంది బయటికి. ఈ సినిమా జర్నీలో డైరెక్టర్ గారిలో మీకు నచ్చిన విషయం, నచ్చిన విషయం కూడా చెప్పన్నాను. నచ్చిన విషయం అంటే తిను బెటర్మెంట్ కొరకు ఎవ్రీ డే సీన్, అంటే సీన్ రేపు మార్నింగ్ షూటింగ్ సెట్లో వచ్చే వరకు దాన్ని మారుస్తుంటాడు ఫర్ బెటర్మెంట్ ఓన్లీ. బెటర్మెంట్ 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 నచ్చింది కూడా అదే. సడన్గా స్పాట్ సడన్గా వారిపోయినట్టు కదా. సో ఉంటుంది, కానీ అది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే అన్న, మనం ముందు రాసుకున్న స్క్రిప్ట్ అన్నిటికంటే కూడా ఆ రోజు స్పాట్ లో వచ్చిన ఒక చిన్న మూమెంట్ కూడా థియేటర్ లో కూడా ఎక్కువ పేలేదు. అలాగే మీకు హీరో గారు నచ్చిన విషయం, నచ్చిన విషయం? నచ్చిన విషయం అదే, తను ఇప్పుడు నా విషయం ఏదో చెప్పాడో మొదటి నుంచి తను ఫిక్స్ అయిన దాన్ని బాగుంది అని తనకు నచ్చిన దాన్ని సినిమా చివరి వరకు కూడా అది వదిలిపెట్టలేదు. అది గుర్తు చేస్తారు, మనం మర్చిపోయినా సమస్య లేదు, లేదు అలా కుదరట్లేదని, లేదు అది బాగుంది దాన్ని వదిలేయడం తప్పు కదా అని చెప్పి గుర్తు చేస్తాడు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ. ఓవరాల్గా ఇది డైరెక్టర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ జర్నీలో ఏ రీజన్తో ఒక చిన్న నెగ్లిజెన్సీ ఉన్నా సరే మర్చిపోయినా కూడా అది పోనివ్వడు. సో సినిమాకు అవసరమైన అది డైలాగ్ అవ్వచ్చు, మంచి సీన్ అవ్వచ్చు, కథలో చాలా మంచి ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, అది పోనివ్వడు. దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ తను. అలా మీ అల్లరి బుల్లోడు సినిమా, ఆ సినిమా అప్పుడు నాకు తెలిసి నాని గారు అప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు నాని గారికి మధ్య ఏదన్నా ఫన్ ఆ టైంకి అప్పుడు ఏదన్నా కన్వర్సేషన్? ఆ టైంలో మొత్తం సెట్లో మాట్లాడకలేదు మేమిద్దరమే, నేను నాన్నగారు. అండ్ నాన్నగారు అప్పుడు నన్ను హీస్ టు ఫస్ట్ తను అంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ హీరో కదా. సో తను నన్ను మామూలుగా హీస్ టు కాల్ మీ అబ్బాయి మై నేమ్ నితిన్ అని. నాకు అది బాగా ఇష్టం ఉండేది, నాకు అది నాకు ఇష్టం. ఎందుకంటే వచ్చే అప్పట్లో ఉండే అప్పట్లో బాబు బాబు అప్పట్లో ఎక్కువ ఉండే చాలా. సో నాకేమో చిరాకు సార్ బాబు అంటే. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి తిట్టి అసలు తన హీరో నువ్వేంటే అలా పిలుస్తున్న పేరు పెట్టా అంటే నేను నేను మరీ పిలిచి వాళ్ళు అలాగే అంటారు నువ్వు నన్ను ఇప్పటి నుంచి అసలు నితిన్ కాదు కాల్ మీ నిట్స్ అంటే మొత్తం సెట్లో ఒక అసిస్టెంట్ హీరో నిట్స్ నిట్స్ అనే అనేవాడు ఒక్కడే. ఇప్పుడు మీ ఈ 7th ఏమో నాని అన్న సినిమా, 8th మీ సినిమా వస్తుందా? ఇది దాని గురించి మీరు దాని గురించి యాక్చువల్లీ మా ఇద్దరు సినిమాలు వచ్చాయి యాక్చువల్ సేమ్ డే లాంగ్ బ్యాక్. తన 3rd 4th సినిమా పేరు గుర్తు రావట్లేదు, నాదో సినిమా ఇద్దరు సినిమా వచ్చే సేమ్ డే. ఆ రోజు సేమ్ డే ఆ 2 సినిమాలు ఆడలేదు అప్పుడు లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చే 7th 8th కాబట్టి ఈసారి 2 ఆడాలి. అదొక సీతారామం అవ్వాలి, మాదొక భీమిసార్ లాంటి కమర్షియల్ హిట్ కావాలి. సో అండ్ ఇండస్ట్రీ బాగుండాలి అంతే. అన్నా ఇప్పుడు జనరల్గా మనకి రేపు సినిమా అనగానే ఈ రోజు నైట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న, మీకు అలాంటి ఎప్పుడైనా రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు నైట్ మీ ఆలోచన ఏంది? బ్లాంక్ అసలు అంటే డెఫినెట్లీ స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ రిపోర్ట్ ఇవి వస్తుంది వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది అది ఏమొస్తుంది ఏమొస్తుంది ఉంటుంది, డెఫినెట్ చాలా ఉంటుంది. జనరల్గా మీ థాట్స్ ఎలా ఉంటాయి అన్న? అది రేపు రిలీజ్ అనగా ఈ రోజు కాదు, నాకు ఆల్రెడీ నేను ఆల్రెడీ ప్రతి రాత్రి వసంత రాత్రి అలానే అవుతున్నా. నాకు సేమ్ స్ట్రెస్లో ఉంటా, కొంచెం చిన్న వరేస్తే కొంచెం కోపం వస్తుంటుంది. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని కాల్స్ వస్తాయి మీకు, అబ్బా ఈ కాల్ చేసి చెప్పాడంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ హిట్ అనిపించే కాల్ ఎవరిదన్నా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు నమ్మే ఒక కాల్ ఈడు చెప్పాడంటే ఇది కంపల్సరీ సూపర్ హిట్ చెప్తే మనకి గ్యారంటీ చెయ్యాలి. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ కాల్స్ వస్తాయి కదా హిట్ అంటారు, కానీ అసలు నమ్మను. నిజంగా హిట్ అన్నది అసలు నమ్మను, నాకు నమ్మదు కదా. నాకు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ తీసుకుని అన్ని చోట్ల ప్రతి ఏరియా తీసుకొని కన్ఫర్మేషన్ అప్పుడు హిట్ అని నమ్ముతా. నాకు కాల్ చాలా వస్తుంటాయి కానీ ఎవరు కూడా అసలు ఎవరి మాట అసలు నేను అసలు నేను నమ్మను. ఆ టైంకి డిఫరెంట్ హ్యాపీ ఉంటుంది కానీ తిన్న ఊరికి చెప్తున్నాడా నన్ను ఏదో ఫస్ట్ కాబట్టి తను కొంచెం హ్యాపీ అని చెప్తున్నాడా అని ఈ డౌట్తో ఉంటాను నేను. ఈవినింగ్ వరకు ఫుల్ అలా వచ్చే కాల్స్ ఉన్నాయన్నా?
మీకు వెల్ విషర్స్ వస్తాయి అంటే మన మీ తోటి ఎలాగో మీకు డైరెక్టర్స్ ఎంతమందితో పరిచయం ఉందో ఆల్మోస్ట్ అందరితో మాక్సిమం టాప్ స్టోరీస్ అని వర్క్ చేశారు. చాలా కాల్స్ వస్తాయి, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్ని వచ్చినా సేమ్ ఇప్పుడుతాను అన్నట్టే మనకి పూర్తిగా ఇది రైతా వెల్ విషర్స్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళు కొంత బాగున్నా చాలా బాగుందని చెప్తారు. వెల్ విషర్ కానోడు ఫోన్ చేశాడు అనుకోండి వాడు అసలు బాగోకపోయినా సూపర్ ఉందని చెప్తాడు, ఎందుకు వచ్చిన గొడవ. సో వీటిల్లో ఏమవుతుందంటే దానితోడు ఇన్ని రోజులు ట్రావెలింగ్లో నమ్మకం ఉంటుంది, సూపర్ హిట్ కొట్టాలని ఆశ ఉంటుంది, మనం చేసినంత నచ్చుతుందని భయం ఉంటుంది, వీటి వల్ల సెటిల్ అవ్వడానికి తను చెప్పిన టైం పడుతుంది. ఇంకా మన సినిమా ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటే ఇందులో స్పెషల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి కదా, ఇందులో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అంటే నవ్వుకోవడానికి ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని నవ్వుకోవడానికి ఎంత పర్సంటేజ్ ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది ఒకసారి మన ఆడియన్స్కి? ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో నిజంగా చెప్పినట్టు అస్సలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకునే సినిమాలు చాలా తక్కువ. మనకి ఆల్మోస్ట్ జనవరి 11th గుంటూరు కారం వస్తే ఆ గుంటూరు కారం సినిమా వరకు కూడా అలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే సినిమాలు అయితే నాకు తెలిసి లేవు. మిగతాయి భారీ యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నాయి, నాకు తెలిసి యూత్ ఫిలిమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇందులో ఎంతవరకు ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా మొత్తం ఇందులో ఇది ఇది సీరియస్ కథ కాదు, ఇది ఆయన క్యారెక్టర్ని బేస్ చేసిన ఫిల్ము. ఆ జర్నీయే హీరియస్ ఉంటుంది. నాకు తెలిసి హీరో క్యారెక్టరైజేషనే ఒక కథలాగా ఫామ్ ఒక కథలా ఫామ్ అయిపోతుంది. సో 2 గంటల 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. అలాగే రాజశేఖర్ గారు అన్న, నాకు తెలిసి ఆయన ఇంతవరకు చాలామంది ఆయన దగ్గరికి సబ్జెక్ట్స్ తీసుకెళ్ళారు క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో. ఆయన ఇంతవరకు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ టైం మన సినిమాకి ఆయన యాక్సెప్ట్ చేశాడంటే మీరు ఆయన అసలు ఎలా ఒప్పించారు, ఏం చెప్పారు ఆయనకి అంటే మీరు ఆ క్లూ ఇస్తే మిగతా డైరెక్టర్లకు కూడా అది హెల్ప్ అవుతుంది. నిజంగా ఆ టెక్నిక్ తెలియదు, అసలు ఆయన చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నేనైతే స్ట్రాంగ్గా కోరుకున్నాను. ఆయన చేయాలి, చాలా బాగుంటుంది సినిమాకి. ఆయన కూడా కొత్త కనిపిస్తారండి. ఇది అవుతుందా లేదా అనే డౌట్ అందరికీ ఉంది. సరే అది వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నాం. కరెక్ట్గా ఇంకా నెక్స్ట్ షెడ్యూల్కి ఎలాగా ఆయనతో మనకి ఇది అవుతుందన్నప్పుడు అప్రోచ్ అయ్యాం. నేను డౌట్గానే భయం భయంగానే అరే సేమ్ ఇదిలోనే ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ లాగే అదే టెన్షన్లో వెళ్ళాను. ఫస్ట్ సిట్టింగ్లో ఆయన విపరీతంగా నచ్చేసిందండి. మీరు రాజశేఖర్ గారితో వర్క్ చేసిన తర్వాత మీరు సర్ప్రైజ్ అని ఏంటంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనలో మీరు గమనించింది కానీ ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు ఈ టైంలో అని మీకు అనిపిస్తుంది? సర్ప్రైజ్ అంటే అతనికి ఏంటంటే ఆ స్క్రీన్ ఇమేజ్ ఎప్పుడు అప్పటి ఏమంటారు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉండదు స్క్రీన్ ఇమేజ్, ఎక్కడ మనకు కూడా మైండ్లో విల్ బి సీరియస్ ఏమో అనేది ఉండదు. బట్ సెట్లో వస్తే ఇస్ వెరీ జోవియల్, వెరీ ఫ్రెండ్లీ, కూల్ ఉండేవాడు, షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చునేవాడు, బాగా మాట్లాడేవాడు. సో ఇట్ వాస్ వెరీ లైక్ వెరీ నైస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. చాలా డౌట్స్ నాకు కూడా ఉండేది రకరకాలుగా. సరే ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఫస్ట్ మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎన్నో ఫియర్స్ ఉంటాయి మనకి. దానికి నాకు ఇటువైపు నుంచి ఏంటంటే బిగ్ సపోర్ట్ తను. అసలు తన క్యారెక్టర్ గురించి అడిగిన దానికన్నా ఆయన క్యారెక్టర్ డైలాగులు నువ్వు కేర్ తీసుకున్నావా, 4 సార్లు ప్రతిదీ అదిరిపోవాలి, ఆయన ఇంట్రోలు కరెక్ట్గా అదిరిపోవాలి, ఎవ్రీథింగ్ అడిగేవాడు. సో ఆ స్టార్డమ్ని ఆ ఒక లెజెండరీ ఒక ఇదిని మనకు తెలియాలి, ఆ రెస్పెక్ట్ చేయటం. అది ఆ సపోర్ట్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఉందో అది కంప్లీట్ ఇదిగా వెళ్ళిపోయా. బట్ సెట్కు రకరకాలు విన్నాం కదా, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా హ్యాండిల్ చేయలేదు. తనని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఈజీ, ఇంత కంఫర్ట్ ఉంటుందో తెలియదు అనుకున్నా. అసలు ఊహించలేదు ఆ రోజు ఎలా షూట్ అయిపోయిందో. టైం మార్నింగ్ 7 o'clock షూట్ చేసిన రోజులు ఆన్ టైం వస్తే మనం పంపించాలి సార్, ఓ 1.5 గంట 20 నిమిషాలు గ్యాప్ ఉంది క్యారవాన్ వెళ్ళాయినా అక్కడే కూర్చుంటారు అండ్ చాలా కలిసిపోతారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన. అండ్ హీస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్ కూడా, అది మనం చాలా సరదాగా ఉంటారు. అలాగైనా మీరు నాన్నగారే ప్రొడ్యూసర్ కదా, మీరు సినిమా లేదన్నా సీన్ చేస్తున్నప్పుడు దృష్టి సీన్ మీద కాకుండా బడ్జెట్ మీదకి వెళ్ళిన సందర్భం మీ దృష్టి బడ్జెట్ ఏమన్నా ఎక్కువ అవుతుందా అన్న సెన్స్ కానీ ఎక్కడైనా ఒక సీన్ సీన్ కదా ఎపిసోడ్ అనిపించింది మన ఇంటర్ ఎపిసోడ్కి. అంటే ఫస్ట్ అనుకుంది 8-9 నైట్స్ అనుకున్నాము, అది కొన్ని కొన్ని కారణాల వల్ల 11 నైట్స్ 12 నైట్స్ అది హ్యూజ్ సెట్, పెద్ద సెట్ సెట్కి వాచిపోయింది అండ్ నెంబర్ ఆఫ్ నైట్స్ 16-15 నైట్స్ ఉంది. అక్కడ కొంచెం అనిపించింది, బట్ ఏంటంటే సినిమాకి హార్ట్ అది, హార్ట్ అండ్ సోల్ తిని ఫస్ట్ కథ చెప్పేటప్పటి నుంచి మిగతా అంతా మనం కొంచెం ఎక్కడన్నా మనం కొంచెం తగ్గించుకుందాం కానీ ఈ ఎపిసోడ్ మట్టుకు మనం అవ్వకూడదు అనుకున్నాం, అలాగే అనుకుంటాము. అలాగే ఈ స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది. ఇంకా అన్న మీరు ఏదన్నా మాట్లాడడం, మీరందరూ డిసెంబర్ 8th థియేటర్లకు వెళ్ళి మా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్
ఈ మూవీని అందరూ థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కలిసి కూర్చొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. నితిన్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అదిరిపోద్ది, ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూశారు. అలాగే ఒక్కంత వంశీ గారి డైలాగ్స్ అయితే అన్నీ ట్రెండీగా ఉంటాయి. నాకు తెలిసి సినిమా మొత్తం అంత ఫ్రెష్గా ఉండే డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సీన్స్ వైజ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.